హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వేసిన కొన్ని శారీ కుచ్చులు చూపిస్తాను అండి. ఎలా ఉన్నాయో ఐడియా కోసం మీరు చూసేయండి. ఇది ఫస్ట్ శారీ అండి. దీనికి బార్డర్ ఇలా వచ్చింది, కొంచెం బిగ్ బార్డర్ అండి. కింది బార్డర్ ఇలా వచ్చింది, పై బార్డర్ ఇలా వచ్చింది. దీనికి పల్లంతా ఇలా వచ్చిందండి. ఇది శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి. శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. పైన బార్డర్ ఇలా వచ్చిందండి. నేను దీనికి శారీ కుచ్చులు ఇలా వేశానండి. ఇలా కొంచెం సింపుల్ శారీ కాబట్టి ఇలా సింపుల్గా ఇలా వేశానండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ శారీ చూద్దామండి. నెక్స్ట్ శారీ వచ్చేసి పోచంపల్లి శారీ అండి. ఆరెంజ్ బ్లూ కాంబినేషను ఇలా వచ్చింది. కింది బార్డర్ ఇలా వచ్చిందండి. మిడిల్లో ఇలా పీకాక్స్ వచ్చాయి. పై బార్డర్ ఇలా ఉందండి. పళ్ళు ఇలా ఉంది. దీనికి శారీ టాసల్స్ నేను ఎలా వేశానంటే ఇలా వేశానండి. శారీలో చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి అన్ని కలర్స్ తీసుకున్నానండి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇలా వేయడం వల్ల. మనకి శారీలో అన్ని కలర్స్ ఇట్లా 3-4 కలర్స్ అన్ని శారీస్లో రావు కాబట్టి వచ్చిన శారీలో మాత్రం ఉన్న కలర్స్ తీసుకోండి. ఇలా చాలా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది. ఇలా నేను టాసిల్స్ 2-2 కలర్స్ తీసుకొని ఇలా దగ్గరగా వేసి దానిపై ఒక లీవ్ లాంటి షేప్ వచ్చిందండి, ఆకు లాంటి షేపు. దాన్ని ఇలా వేశాను. ఇలా 3-4 కలర్స్ తీసుకోవడం వల్ల చాలా కలర్ఫుల్గా ఉందండి శారీ, చాలా బాగుంటుంది. ఈ డిజైన్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దామండి. ఇది నెక్స్ట్ శారీ అండి, పట్టు శారీ. కింది బార్డర్ ఇలా వచ్చిందండి. శారీ ఓవరాల్ లుక్ ఇలా వచ్చింది. మిడిల్లో పై బార్డర్ ఇలా వచ్చిందండి. పై బార్డర్ కొంచెం చిన్నగా వచ్చింది, కింది బార్డరు కొంచెం పెద్దగా వచ్చిందండి. ఈ శారీకి నేను కుచ్చులు ఎలా తీసుకున్నానంటే ఇలా శారీలో క్రీము పింక్ తీసుకున్నా అండి. ఇంకా గోల్డ్ అంటే అన్ని శారీస్లో ఉంటుంది కాబట్టి నేను గోల్డ్ తీసుకోకుండా గోల్డ్ కలర్ పూసలు తీసుకొని ఇట్లా పింక్ క్రీమ్ ఇలా తీసుకున్నానండి. చాలా బాగుందండి. పింక్ క్రీమ్ కలరు కాంబినేషన్లో చాలా బాగా వచ్చింది. బుట్ట బొమ్మల్లాగా ఉన్నాయండి ఇవి. శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉందండి. నెక్స్ట్ శారీ చూద్దామండి. ఇది నెక్స్ట్ శారీ అండి. కింది బార్డర్ ఇలా వచ్చింది పెద్దగా. వెంకటగిరి పట్టు శారీ అండి ఇది. పై బార్డర్ ఇలా వచ్చింది, మిడిల్లో అంతా ఇలా వచ్చిందండి. దీనికి నేను టాసిల్స్ ఇలా వేశానండి, ఓన్లీ థ్రెడ్తో వేశాను. ఇలా 2 కలర్స్ తీసుకొని ఒక కలర్ 4, ఒక కలర్ 2 లాగా ఇలా వేశానండి. నెక్స్ట్ శారీ అండి. ఇది డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలరు రెడ్ కలర్ కాంబినేషన్ అండి. కింది బార్డర్ ఇలా వచ్చింది. ఈ శారీ నాదే అండి, చాలా సూపర్గా ఉంది. అంటే నాదని కాదు, నాకు చాలా నచ్చింది కాబట్టి కొనుక్కున్నాను. దీనికి ఇప్పుడే స్టార్ట్ చేశానండి నేను, ఇలా వేద్దామని స్టార్ట్ చేశాను. ఇంకా ఇది మొత్తం వేయాలి. దీని కొంగు ఇలా ఉందండి. ఇది మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటుందో చూపిస్తానండి. ఇది ఇంకో శారీ అండి. ఇలా బార్డర్ వచ్చింది, పైన శారీ అంతా ఇలా ఉందండి. దీని కొంగు ఇలా వచ్చిందండి, పెద్ద బార్డరు. దీనికి శారీ కుచ్చులు నేను ఇలా వేశానండి, సింపుల్గా కావాలన్నారు. ఇలా
sky blue silver undi kaabatti silver okati middle lo idi silver esi atu itu blue esanandi ikkada onion color madhyalo manaki onion color vachindi kaabatti atu itu oka onion color madhyalo silver andi ila continue chesanu next saree chuddamandi idi inko saree andi ఇది పళ్ళు శారీ అంతా ఇలా బ్లూ వస్తుందన్నమాట ఇలా వస్తుంది శారీ అంతా బార్డర్ ఇది ఇది కూడా పెద్ద బార్డర్ అండి ఇలా వస్తుంది పెద్ద బార్డరు ఎల్లో బ్లూ కాంబినేషన్ అండి బాగుంది అసలు ఈ శారీ చాలా బాగుంది దీనికి టాసిల్స్ వాళ్ళు ఎలా ఏమన్నారంటే ఇలా అండి చాలా బాగున్నాయండి బుట్ట బొమ్మలాగా ఉన్నాయి టూ కలర్స్ అన్నమాట పైన ఇలా వేసి ఇలా అండి ఇలా వేయమన్నారు ఇలా వేసా ఇలా అండి ఫైనల్ లుక్ ఇలా వస్తుంది శారీకి ఇవ్వండి ఈరోజుకి ఈ శారీస్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి